బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గడిచిన మాసంలో 62,000 రూపాయలను తాకిన 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ తాజాగా 58,750 రూపాయలకు దిగొచ్చింది. గడిచిన ఒక్క నెలలోనే 3,150 రూపాయలు 10 గ్రాములకి బంగారం ధర తగ్గింది. బంగారం ధర తగ్గటానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్టాక్ మార్కెట్లు మంచి ఊపి మీద ఉన్నాయి. ఆర్థిక సంక్షోభాలన్నీ కొంచెం చల్లబడ్డాయి. ద్రవ్యోల్బణం దిగివచ్చింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు భారీ లాభాలు ఇస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు పరుగులు తీస్తున్నారు. బంగారాన్ని ఫిజికల్గా అవసరాల రీత్యా కొంతమంది అయితే కొంటున్నారు ఆభరణాలు, కానీ బంగారంలో పెట్టుబడులన్నీ ఉపసంహరించుకోవడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి, బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ ట్రెండ్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. బంగారం ధరలు ఇంకొంత ఈజ్ అయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. బంగారం 57,000 రూపాయలకు తగ్గిన తర్వాత అక్కడ బంగారానికి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్సు గోల్డ్ $911 దిగవచ్చింది. దీనికి తోడు అమెరికన్ యుఎస్ డాలర్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. దీంతో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. మరికొంత తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత బంగారం కొనుగోళ్లకు సపోర్ట్ లభిస్తుందని ఇంటర్నేషనల్ బులియన్ వర్గాలు చెప్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.